దేశంలో ఎప్పుడు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో మొన్న నవంబర్ 1వ తారీఖున చెప్పడం మనందరికీ తెలుసు. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ పేరుతో ఆయన చేసిన ప్రసంగాలన్నింటినీ ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడడం మనందరం చూసాం. ఈ దేశంలో వ్యవస్థలు పాడైపోయాయని, ప్రజాస్వామ్యం కూని అయిందని, రాజ్యాంగానికి తూట్లు పడ్డాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ వ్యవస్థలన్నీ కుప్పకూలడానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడే. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు సిబిఐని ఏ విధంగా దుర్వినియోగపరిచి సిబిఐ కేసులు అక్రమంగా జగన్ గారి మీద పెట్టారో మనందరం చూసాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులుగా మోపబడ్డాయి. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయి, దేశ ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం చూసాం. గత 4 సంవత్సరాలుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పాత్ర కూడా ఈ ఆర్థిక వ్యవస్థలు భ్రష్టు పట్టిపోవడంలో పాత్ర వహించాయి. అసలు నోట్ల రద్దును నేనే సిఫార్సు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. ఇక జిఎస్టీ విషయానికి వస్తే, జిఎస్టీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, తొందరగా జిఎస్టీ బిల్లును పెట్టండి పార్లమెంట్లో అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడే. ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి మీరు ముఖ్య కారకులు. అదేవిధంగా ఇక ప్రజాస్వామ్యం కోసం మీరు మాట్లాడారు. ప్రజాస్వామ్యం కోసం మీరు మాట్లాడితే ఈ ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన 23 మంది ఎమ్మెల్యేలని మీరు అంగడిలో సరుకులాగా డబ్బులకు ప్రలోభ పెట్టి కొనుగోలు చేయడం చూసాం. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం ఇంకేమీ లేదు. ఆ ప్రజాస్వామ్య పరిహాసంలో భాగంగానే కిడారి సర్వేశ్వరరావు అనే ఎమ్మెల్యే మీకు అమ్ముడు పోబట్టే ఈరోజు అనవసరంగా ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మీరు చేసిన ఆ తప్పిదం వల్లే ఈరోజు కిడారి సర్వేశ్వరరావు భూమి మీద లేకుండా పోవడం జరిగింది. మీరు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి. ఇక రాజ్యాంగం తూట్లు పడింది, రాజ్యాంగానికే రక్షణ లేకుండా పోయిందని మీరు చెప్పడం చూసాం. అసలు రాజ్యాంగాన్ని అపహాసం చేసింది ఎవరు? 4 ఎమ్మెల్యేలని మంత్రులుగా మీరు ప్రమాణ స్వీకారం రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం వాస్తవం కాదా? స్పీకర్ వ్యవస్థనే మీరు భ్రష్టుపరిచే విధంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలో కూర్చోబెట్టి ఈ రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేసింది మీరు కాదా అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. అలాంటిది ఈరోజు మీరు నీతులు వల్లిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకుంటున్నారు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను మీరు అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ సొంత ప్రయోజనాల కోసం ఆ రోజు మీరు అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బీజేపీ గాలి ఎక్కువగా ఉందని చెప్పి బీజేపీతోనూ పవన్ కళ్యాణ్ గారికి ఒక వే ఉందని పవన్ కళ్యాణ్ గారితో కలిసి మీరు 2014లో ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ 2014వ సంవత్సరంలో మీరు విజయం సాధించిన తర్వాత 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి కాపురం చేసి బీజేపీ ముసుగులో మీరు ఎన్నో అరాచకాలు అక్రమాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసమే నేను జత కలిశానని చెప్పినా మీరు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోలేని విషయం ఒకటి ఉంది. మీరు 2014 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందు మీరు నేను పోలవరంలో ఉన్న ముంపు మండలాలు 7 కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనని మీరు భీష్మించి కూర్చుంటే
ఆ రోజు మోడీ గారు మీ యొక్క కోరికను అనుసరించి ఆ 7 ముంపు మండలాలని మన ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. మీరు అదే భీష్మ ప్రతిజ్ఞ ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసం చేస్తుంటే ఆ రోజే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిండేది. కానీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ కమిషన్ల కోసం మీరు పోలవరం ప్రాజెక్టు మీరే చేపట్టాలని, ఆ పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి మీరు ఆ రోజు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి పోలవరం మీదే మీరు దృష్టి పెట్టడం జరిగింది. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో ఎంత అవినీతి జరిగిందో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అన్నా చెప్తారు. అమరావతి ఎంత అవినీతిమయం, అమరావతికి 1500 కోట్లు మేము పంపించామని కేంద్రం చెబితే ఆ 1500 కోట్లు ఏమైందో ఇంతవరకు అతీకి తెలియని పరిస్థితి. కేంద్రం అడిగితే మీరు నోరు విప్పి సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా మనం చూసాం నీరు మట్టి పథకంలో ఎంత అవినీతి జరిగిందో, 20,000 కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాల్లో ఒక స్క్వేర్ ఫీట్కి 1200 రూపాయలు ఖర్చు అయితే మీరు అదే స్క్వేర్ ఫీట్కి 3000 రూపాయలకి కాంట్రాక్టులకి మీరు కాంట్రాక్టులు ఇచ్చి 30,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసి మీ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో 53,000 కోట్ల పీడీ ఖాతాల అవినీతి మనం చూసాం. ఇకపోతే పట్టిసీమ పురుషోత్తంపట్నంలో అవినీతి, కాకపోవడ పట్టిసీమలో అవినీతి జరిగిందని, పురుషోత్తంపట్నంలో అవినీతి జరిగిందని కాక్ రిపోర్ట్లు అక్షింతలేస్తే మీకు మీ కేబినెట్కి చలనం లేని పరిస్థితి. ఇక కాల్మని కుంభకోణం, అదేవిధంగా వెలుగొండ సీఎం రమేష్ గారి అక్రమాలు, అదేవిధంగా మొన్న విజయవాడలో స్వరాజ్ మైదాన్లో ప్రభుత్వ స్థలాన్ని తన సొంత తాబేదారులకు ఏ విధంగా కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశారో మనం చూసాం. ఒక విధంగా మీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నాడు, అంగన్వాడీ కమిటీల పేరుతో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ అవినీతిని చూసి సిగ్గుపడుతూ మిమ్మల్ని ఎప్పుడు దించుదామా అని చెప్పి చూస్తున్న ఈ తరుణంలో సర్వేలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా వస్తున్నాయని మీరు తెలుసుకోవడం, ఆ సర్వేల్లో టీడీపీ ఈ 2019 ఎలక్షన్స్లో ఓడిపోతుందని చెప్పి మీరు కనుక్కోవటం, ఇవన్నీ మీ యొక్క ముందస్తు వ్యూహంలో భాగం. అందులో భాగంగానే ఈరోజు మీరు ఢిల్లీలో జాతీయ పార్టీలతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ యొక్క అవినీతిని అంతటిని కూడా ప్రక్కకు మరల్చే దృష్టిని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇంకా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో మమేకమవుతూ 2014 ఎలక్షన్స్లో ఒక 5 లక్షల ఓట్ల తక్కువ మెజార్టీతో సింగిల్గా పోటీ చేసి అధికారాన్ని కోల్పోవడం మన అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ హక్కును చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా మనం మరలా 2019 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడించడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజలతో సహవాసం చేస్తూ ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసమే నేను ఉన్నానని భరోసా ఇస్తున్న ఈ సందర్భంలో ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగానూ ఎదుర్కోలేకపోతున్నాం, మనం ఎన్ని కేసులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు జరగట్లేదని చెప్పి మీరు భౌతిక దాడులకు కూడా పథకాలు రచించడం జరిగింది. అందులో భాగంగానే మీ తెలుగుదేశం శ్రేయులు కొంత కుట్ర జరిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయడం జరిగింది. ఆ హత్యాయత్నం జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా కనీసం మీరు ఏ విధంగా ప్రవర్తించాలో కనీస మర్యాదపూర్వకంగా కూడా మీరు ప్రవర్తించలేని సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒకటే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మీకు కనబడింది. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో 2% మార్జిన్తోనే మీరు ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చారు. ఇంకా మీకు పవన్ గారితో కలిసే పరిస్థితి లేదు, బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకున్న ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీతో కలవడానికి మీకు ఏమాత్రం సిగ్గు కానీ శరం కానీ లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం రాహుల్ గాంధీ పంచన మీరు చేరడం చూస్తుంటే
ఈ రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఒకే ఒక సిద్ధాంతంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక విధానమే మా సిద్ధాంతం అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తర్వాత మీరు ఎన్టీ రామారావు గారు పంచం చేరి దగ్గర దగ్గర 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మీరు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మీరు ఎన్ని తిట్లు తిట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదు. సోనియా గాంధీని ఎట్లీ దెయ్యం అన్నారు. సోనియా గాంధీ ఈ రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. సోనియా గాంధీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గాడ్సే అన్నారు. సోనియా గాంధీకి ఈ యొక్క భారతదేశ సంస్కృతి కానీ నాగరికత కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు కానీ తెలియదన్నారు. ఇక రాహుల్ గాంధీని సోనియా యొక్క ముద్దుబిడ్డ అన్నారు. మీరు ముద్దుబిడ్డ కాదు, ముద్దుబిడ్డ అని చెప్పి ప్రచారం చేసింది మీరే. రాహుల్ గాంధీ ఒక అజ్ఞానం చెప్పింది మీరే. ఇంకా మన్మోహన్ సింగ్ గారి విషయానికి వస్తే ఆయన నోరు మెదపని మౌనమునని పబ్లిసిటీ చేసింది మీరే. ఆయనకి ఏమాత్రం కూడా అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదని చెప్పిన వ్యక్తి మీరే. వెన్నుముక లేని ప్రధానమంత్రి అని చెప్పింది మీరే. ఇన్ని విధాలుగా మీరు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్ని విధాలుగా మీరు చూసింటారో మనం చూసాం. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎవరు జతకట్టినా సరే వాళ్ళని వెలివేయండి అని చెప్పడం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే అని చెప్పి మీరు పబ్లిసిటీ చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎగతాళి చేశారు. అలాంటిది ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతుంటే ఈ 5 కోట్ల ఆంధ్రులు సిగ్గుతో తలచించుకునే పరిస్థితి. ఈ 5 కోట్ల ఆంధ్రులే కాదు, మీ తెలుగుదేశంలో ఉన్న నాయకులు, మీ తెలుగుదేశంలో ఉన్న మంత్రులు, మీ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలే మీ యొక్క ప్రవర్తన చూసి విస్తుపోతున్నారు. మనం చూసాం కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏ రోజైతే తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం మొదలు పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీకులు ఇస్తే ఆ లీకులకు స్పందించి నేనైతే కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పెట్టుకుంటే పొత్తు ఉరేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు గారి విషయం చూసాం. అయ్యన్న పాత్రుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని బట్టలూరు తీసుకొడతారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మేము కేఈ కృష్ణమూర్తి గారిని అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఊరేసుకుంటారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారిని మనం చూసాం, ఎవరైతే బట్టలు ఇప్పి వెంటబడి కొడతారని చెప్పిన ఆ మంత్రి ఈరోజు మాట మాత్రం మనం చూసాం. నిన్న శృంగవరపు కోటలో ఆయన మాట్లాడుతూ మా పార్టీ యొక్క నిర్ణయమే మా నిర్ణయం, మా పార్టీ యొక్క నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తామని చెప్పడం చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి మంత్రుల ఈ యొక్క కేబినెట్లో ఉన్నది, ఇలాంటి మంత్రుల ఈ రాష్ట్రానికి పరిపాలన అందిస్తుందని చూసి సిగ్గుపడే పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొత్తులకు అర్రులు చాకలేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే రోజుల్లో 2019 ఎలక్షన్స్లో మేము సింగిల్గానే ఎవరితోనూ పొత్తుకు వెళ్లకుండా మొనగాళ్ళ పోటీ చేస్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారట, మరి ఏం చక్రం తిప్పుతారో ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు తెలియాలి. ప్రతిసారి కూడా మీడియా అనేది చంద్రబాబు నాయుడికి ఏ రకంగా చూసినా వత్తాసు పలికే పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు మీడియా అనేది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని పోషించాలి. అలాంటిది కొంతమంది ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ఏదో చేస్తాడని, ఈ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తాడని, ఈ దేశం సర్వం చంద్రబాబు నాయుడే, ఈ రాష్ట్రం సర్వం చంద్రబాబు నాయుడే అని చెప్పి ప్రచారాలు చేస్తుంటే మనందరం చూసి విస్తుపోవాల్సిన పరిస్థితి. మేము మీడియాని విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. చంద్రబాబు నాయుడు చేస్తున్న అనైతిక చర్యలన్నింటినీ మీరు వ్యతిరేకించండి. చంద్రబాబు యొక్క దుర్మార్గాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మీరందరూ పోరాడండి అని చెప్పి మేము మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు ఈ దేశం అంతా చంద్రబాబు నాయుడు అనకతల ఎక్కడా లేదు, అందరూ అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీడియాని అడ్డుపెట్టుకొని
మీరు ఎన్నో రోజులు పరిపాలన సాగించలేరు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చెప్తున్నారు నేను బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని. ఎన్డీఏలో 23 పార్టీలు ఉన్నాయి. 23 పార్టీలు కలయక ఎన్డీఏ, మీరు ఎన్డీఏలో నుంచి ఒక్క పార్టీనైనా ఈరోజు బయటికి తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేకంగా పోరాడే విధంగా మీరు చేశారా? మీరు ఎంతమటుకి కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే బయటకు ఉన్నాయో వాటితోనే మీరు కలిసి మంత్రాలు జరుపుతున్నారు. మీ పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం కానీ, మీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కానీ, మీ పక్కనున్న తమిళనాడు రాష్ట్రం కానీ మీకు వత్తాస్ పలికే పరిస్థితి లేదు. అలాంటి మీరు దేశ రాజకీయాల కోసం మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో 2019 ఎలక్షన్స్లో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకునే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కలకాలం సుఖ సంతోషాలతో ఉండే విధంగా రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన మరొక్కసారి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.